మహాపరిశుద్ధుడను మహాగరుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభనామాన పరిశుద్ధాత్మ స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీళ్ళందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని రాకడి కొరకు సిద్ధపరచబడాలని దేవుని సాకుడిగా నా ప్రార్థన. ఈ దినమందు వాక్య ధ్యానాంశంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతకానువాడువు. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో జ్ఞాని అనేటువంటి సొలోమోను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వాడై ఈ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు. మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఈ కలిగినటువంటి శ్రమలను బట్టి అనేక పర్యాలు మనం దేవుని సన్నిధిలో తొట్టెళ్తూ ఉన్నాం, ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం, దేవుని మందిరానికి వెళ్ళలేకపోతూ ఉన్నాం, నిరాశలోనికి నెట్టబడి దేవుడు ఉన్నాడా, దేవుడుంటే నాకెందుకు నా జీవితంలో ఇలాంటి శోధనలు కలుగుతున్నాయి అనేటువంటి సందేహాలు తలయెత్తుతూ ఉన్నాయి. అయితే దేవుని పిల్లలైనటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో ఒక మాట తెలియజేశారు, మీకు లోకములో శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద రాజ్యసువార్తను ప్రకటించుచు, ప్రజలలో ఉన్న ప్రతి విధమైనటువంటి రోగాన్ని స్వస్థపరచుచు ఆయన తన యొక్క పనిని కొనసాగిస్తున్న సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి శోధనలు శ్రమలు కలిగాయి. జాగ్రత్త గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా తన లేఖనాల్లో తెలియజేస్తాడు. ఎవడైనను అన్యాయముగా శ్రమనుందుచు దుఃఖమును సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిని సహించిన ఎడల అతనికి ఏమి ఘనము? మేలు చేసి బాధింపబడి సహించిన ఎడల అది దేవునికి హితమగును. అందుకొరకే కదా మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధింపబడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపమేమీ చేయలేదు, ఆయన నోటని ఏ కపటమునూ లేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును. మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునను. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థతనొందితిరి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మనవలే శోధించబడ్డాడు, ఎంతో శ్రమ పెట్టబడ్డాడు, మన కోసం మన పాపముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించండి, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనకి శోధనలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు తొట్టెళ్ళకూడదని దేవుని సాకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనకు శ్రమలు కలుగుతూ ఉంటాయో, శోధనలు కలుగుతూ ఉంటాయో, ఆ శోధనల యందు ఆ శ్రమల యందు దేవుని యొక్క కృప మన జీవితంలో అధికమవుతూ ఉంది. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కటాక్షము, ఆయన యొక్క కరుణ మనకు తోడుగా వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. శ్రమదినమున నీవు కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడువు అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. మరొక చోట దేవుని వాక్యం ఏమని తెలియజేస్తూ ఉందంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనములో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏవి మీకు ఎక్కువగా సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఈ మనుషులు ఎంతవరకు సహించుకోగలుగుతారో అంతవరకే ఆయన శోధించగలుగుతాడు. ఒకవేళ ఆయన శోధించినట్లయితే, ఆయన నుండి మనకు ఏదైనా శోధన వచ్చినట్లయితే దానిలో నుంచి తప్పించుకోవడానికి కూడా ఆయన మార్గమును సరళం చేస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, మీరు ఒకవేళ ఏ విషయంలోనైనా శోధించబడుతూ ఉన్నారా, ఆధ్యాత్మికంగా మీరు ముందుకు సాగుతున్నప్పుడు ఏవైనా శోధనలు మీ జీవితంలో చోటు చేసుకుంటున్నాయా, అయితే ధైర్యం తెచ్చుకోండి. దేవుని యొక్క కృప మీకు సమీపముగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. మన కోసం రక్తము కాచి ప్రాణం పెట్టిన దేవుడు ఎలాగూ మనల్ని చేవిడిచి పెడతాడు? ఆయన వాగ్దానం చేశారు కదా, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నేను వీడిపోదాయని సెలవిచ్చారు. అగ్నిలో బడిని వెళుతున్నప్పుడు అది నిన్ను కాల్చజాలదు, జలములలో బడిని వెళుతున్నప్పుడు అవి నిన్ను ముంచజాలవు అని యెషయా గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు కూర్చున్నటువంటి వాక్కును ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించాం, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని కొరకు ఎన్నో ఘనమైన కార్యాలు మన శక్తికి మించిన విధంగా మనం దేవుని సన్నిధిలో ఒకవేళ ప్రయాసపడుతున్నారేమో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారేమో, ఒకవేళ అలాంటి కార్యములు మీరు చేస్తున్న సందర్భంలో మీ జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఇక్కట్లు వస్తే ధైర్యం తెచ్చుకోండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. సో కనుక ఏదైనా కష్టం కలిగి
కలిగినప్పుడు, ఏదైనా శోధన మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు అధైర్యపడక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడండి. అద్భుతమైన కార్యం ఈ జీవితంలో జరుగుద్ది. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనము శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయడం మానేయకూడదు. శ్రమలు కలిగినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం మానకూడదు. శ్రమ కలిగినప్పుడు మనం దేవుని వాక్యాన్ని చదవడం మానకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ భక్తి నీకు రోషము పుట్టింపదా అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం దేవుని పిల్లలం. మనం ఒకవేళ అపాయములో ఉన్నా ఉపాయము లేని వారము కాము. మన కోసం రక్తము కాచి ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉంది, శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనలో నీవు కృంగిపోకుండా ఆధ్యాత్మిక జీవితంలో బలహీనుడుగా కాకుండా నువ్వు ముందుకు సాగినట్లయితే నీ కొరకు ఒక జీవ కిరీటం ఉంచబడింది. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు అపరాధములు చేతను పాపములు చేతను చచ్చిన స్థితిలో ఉన్న మన కొరకు ఆయన కరుణాసంపన్నుడై ఉండి కలువరి శిలువలో నీ కోసం నా కోసం ఆఖరి గొట్టు వరకు తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించిన దేవుడు విడిచిపెడతాడని ఎలా అనుకుంటున్నావు ప్రియదేవుని బిడ్డ? ధైర్యం తెచ్చుకో. దేవుని యొక్క కృప నీకు సమీపముగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. నిన్ను చేయి విడిచిపెట్టడు. కొన్ని పర్యాలు మనకు కలుగుతున్న శోధనలు బట్టి కృంగిపోతాం, తొట్రెళ్తాం, ఆధ్యాత్మిక జీవితంలో బలహీనలు అవుతాం. ఇలాంటి విధానాలు ఆలోచిస్తున్న దేవుని బిడ్డలు, దేవుని సావకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను, మీకోసం రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడు ఎంత మాత్రము కూడా మిమ్మల్ని చేయి విడిచిపెట్టడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక సహోదరి తన చిన్నతనముల నుంచే సండే స్కూల్కి వెళ్తూ, అలాగే యవన ప్రాణులకు వచ్చాక యవనస్తులు కూడడానికి వెళ్తూ దేవుని మందిరంలో చక్కగా పరిచర్య చేస్తూ ఉంది. అనుదినము ప్రార్థన చేసుకుంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంది. దేవుని యొక్క సావకులకు విధేయత కలిగి దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అలాగే ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ఆ సహోదరి యొక్క జీవితంలో ఒక దినము తల్లిదండ్రులు ఆలోచన చేశారు. కుమార్తె యవన ప్రాయంలోకి వచ్చింది, ఆమెకి వివాహం చేద్దామని ఆలోచన చేసినప్పుడు హెటకేలకు తల్లిదండ్రులు నిర్ణయించిన ప్రకారంగా ఆ యొక్క సహోదరికి వివాహం జరిగింది. అయితే ఈ వివాహం జరగక ముందు యవన కాలంలో ఒక దర్శనము కలిగి ఉంది. ఏమనంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి దేవుని యొక్క సువార్తను నేను ప్రకటించాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంది. త్రాగుబోతుల్ని దేవుని యొక్క సన్నిధికి నడిపించాలా, పాపపు బంధకాల్లో బంధింపబడిన వారిని యేసు ప్రభుని అదుకు నడిపించాలని ఒక బలమైన తీర్మానం చేసుకుంది. అయితే ఆమెకి వివాహం అయిపోయింది. వివాహ బంధం చాలా బాగుంది. ఆధ్యాత్మికంగా కుటుంబం ముందుకు సాగుతూ ఉంది. కొన్ని దినాల తర్వాత ఆమె యొక్క జీవితంలో అనేకమైన శోధనలు చోటు చేసుకున్నాయి తన భర్త ద్వారా. అప్పటి వరకు మంచుకున్న భర్త కొన్ని దినముల తర్వాత త్రాగుడికి బానిసైనటువంటి వ్యక్తి త్రాగుతూ భార్యను హింస పెడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. విచ్చలవిడిగా త్రాగొచ్చి తన భార్యను దూషిస్తూ ఉంటే చాలా కృంగిపోయింది, చాలా బాధపడింది. నేను బాల్యదశల నుంచే నా హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాను, సండే స్కూల్కి వెళ్ళాను, యవన కాలములు కూడా నా జీవితాన్ని దేవునికి సమర్పించి నేను మందిరానికి వెళ్ళి వాక్యానుసారంగా బ్రతికాను, దేవుని కోసం ఎన్నో మంచి పనులు చేశాను, ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది, ఎందుకు ఇలాంటి భర్త నాకు దొరికాడని చెప్పి ఆ సహోదరి రోజు రోజు కూడా కృంగిపోతూ ఉంది, వేదన చెందుతూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దినములు గడుస్తూ ఉన్నాయి, తన యొక్క శ్రమలు మరింత అధికమవుతూ ఉన్నాయి, తన భర్త ద్వారా కష్టాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఒక నిర్ణయం తీసుకుంది, ఈ జీవితానికి ముగింపు పలకాలి, ఇంకా నాకు చావే ఖాయం అని చెప్పి ఆ సహోదరి తన ఇంటిలో ఉర్రు పెట్టుకోవాలన్న ఆలోచన కలిగి తన తానికి ఆ తాడు వేసి తన మెడలో ఉర్రు పెట్టుకుంటున్న సందర్భంలో దయగలిగిన కనికరమగలిగిన ఒక మెల్లని స్వరం వినిపిస్తూ ఉంది ఆమెకి. అమ్మా అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దయగలిగిన మెల్లని స్వరాన్ని విన్న కుమార్తె వెంటనే స్పందించింది. ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక్కసారి నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో, యవన కాలంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు నేను దర్శనం ద్వారా నీతో మాట్లాడాను కదా, నీవు కూడా ఒక మంచి సమర్పణ చేసుకున్నావు. ఏమనంటే, మృగాల్లాంటి మనుషుల మధ్య ఇదిగో నీ పరిచర్య చేస్తాను, ఇదిగో త్రాగుబోతులు నీ మందిరానికి నడిపిస్తాను అన్నావు కదా, ఒక్కసారి ఆ సమర్పణ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. అనేక మంది త్రాగుబోతులు ఎంతకు నిన్ను పంపించలేదు, కానీ ఇగో త్రాగుబోతైన నీ భర్తను నా కొరకు సంపాదించమని దేవుడు ఆ యొక్క సహోదరితో మాట్లాడినప్పుడు వెను వెంటనే దేవుని సన్నిధిలో ధైర్యం
నిమిత్తము తెచ్చుకుని తాను చేసిన తప్పిదములకు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. యథా ప్రకారంగా ఎన్ని కష్టాలున్నా, భర్త తాగొచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నా, కష్టపడుతూ ఉన్నా, దేవుని సన్నిధిలో తొట్టెలక ప్రార్థన మొదలు పెట్టింది. దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించింది. తన పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు నిలబడ్డాడు. ఎట్టకేలకు తన భర్త కూడా మారు మనసు పొంది దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ సహోదరులు, మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా, దేవుని మందిరానికి వెళ్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా? అయితే మీ కుటుంబంలో కొన్ని సమస్యలు తల ఎత్తుతున్నాయా? ఆయనను ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అద్భుతంగా మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆ సహోదరి యొక్క జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. శ్రమలు వస్తున్నప్పుడు కృంగిపోవద్దు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున నిలబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. చూడండి, పౌలు శీలుల యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము అలాగే 25వ వచనం 26వ వచనంలో చూస్తే, పౌలు మాసిదోనియ పట్టణానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన పౌలు తన ఇష్టానుసారంగా వెళ్ళలేదు, దైవ చిత్తానుసారంగా దర్శనము ప్రకారముగా ఆ యొక్క ప్రాంతానికి దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు పౌలు. అయితే అక్కడ పూతోన అనే దయ్యము పట్టినటువంటి ఒక సహోదరి సోది చెప్తా ఉంది. అలాంటి దయ్యము పట్టినటువంటి ఆ సహోదరి పౌలును వెంబడిస్తూ ఉంది. ఏమని పలుకుతూ ఉందంటే, వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారులు, వీరు రక్షణ మార్గమును ప్రచురము చేయువారు అని చెప్పి ఆమెలో ఉన్నటువంటి దయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించినటువంటి పౌలు వెంటనే వెలుతురి యేసు నామములో ఆమెలో ఉన్న దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోమని పౌలు ఆజ్ఞాపించినప్పుడు ఆ పూతోను దయ్యము పట్టినటువంటి ఆ సహోదరి ఆ దయ్యము నుంచి విడుదల పొందింది. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ మాసిదోనియ పట్టణంలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారిలో నుండి దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరిగిస్తూ ఉంది. అనేక మంది మారు మనస్సు పొందుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి అక్కడ కొంతమంది సహోదరులు, ఇదిగో మనం వినకూడనటువంటి, మనం చేయకూడనటువంటి ఒక మత ప్రచారం ఇక్కడ చేస్తూ ఉన్నారు, అనేక మంది వారి వెంట వెళ్ళిపోతూ ఉన్నారు, అనేక మంది వారి జీవితాలను మార్చుకుంటున్నారని సహించలేని కొంతమంది పౌలు శీలను బంధించి వాళ్ళిద్దరిని కూడా సెరసల్లో వేశారు. సెరసాల్లో వేసినప్పుడు ఆ పౌలు శీలను మనం గమనించినట్లయితే వారి శరీరం అంతా కూడా గాయపరచబడింది, బెత్తములతో వారి దేహము కొట్టబడింది, కాళ్ళు చేతులకు బంధకాలు వేయబడ్డాయి, సరైన ఆహారము లేదు, వారు వస్త్రాలు తీసివేశారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు శీలలు ప్రభుని సువార్తను ప్రకటించుచున్నందుకు మనకి ఇలాంటి శ్రమలేంటి? ప్రభు ఎల్లమంటేనే కాదు ఇక్కడికి వచ్చాము, మరి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ సరసాల, ఎందుకు ఈ సంఖ్యలని వాళ్ళు నిరాశతో కృంగిపోలేదు, సంతోషముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కీర్తనలు పాడడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఒకవేళ సాధన ద్వారా మన జీవితం ఏదైనా శోధనలు కలుగుతూ ఉన్నాయా? అలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని పాడు చేయడానికి, మనల్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని సమస్యలు తలెత్తుతున్నప్పుడు దేవుని సావుడుగమకి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలమైన మనం ఆ శ్రమల్లో చేయవలసిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆరాధన చేయటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. దేవుని నామానికి మహిమ కలుగాక. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు? శరీరాలు సహకరించకపోయినప్పటికీ కూడా, శరీరాలు కొరడాలతో కొట్టబడ్డాయి, రక్తం కాలుతో ఉంది, సరైన వస్త్రాలు లేవు, వాళ్ళ కాళ్ళు చేతులకు సంకెళ్ళు బంధింపబడ్డాయి. అలాంటి ప్రతికూలతల్లో కూడా, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలు వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు. మన జీవితంలో శ్రమలు అనేవి చోటు చేసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మిక యాత్రలో మనం నీతిని కలిగి యథార్థతను కలిగి బ్రతుకుతూ ఉన్నాం. సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారికి అనేకమైన శ్రమలు కలుగుతాయి. ఆయనను వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడని దేవుని యొక్క వాగ్దానం మన కొరకు ఉంచబడింది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆయన పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇజ్రాయేల్ ప్రజలను కాచి కాపాడినటువంటి దేవుడు. అనేక పర్యాలు ఆయన్ని శోధించారు, అనేక పర్యాలు దేవుణ్ణి ఏడిపించారు. అయినప్పటికీ కూడా ప్రభుని వారిని చేయి విడవక పాలు తేనెలు ప్రవహించే కనాను ప్రాంతానికి నడిపించాడు. ఆ కృప కలిగిన దేవుడే మనతో ఉన్నాడు. ఆయన మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడు కదా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని చేయి విడిచిపెట్టాడు. ఆర్థిక పరమైన పరిస్థితులు వచ్చినా, కుటుంబ పరమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు
కూడా ఆయన మనల్ని చేర్చబడ్డాడు గనుక ధైర్యము తెచ్చుకుని విశ్వాసంతో ముందుకు సాగిపోండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. చూడండి, అలాంటి ప్రతికూలతల్లో కూడా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం చేయవలసిన పని, మన దేహాలు సహకరించినప్పుడు, అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలు మన కుటుంబంలో తలెత్తుతున్నప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన మానేస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం, దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తాం, మనసు బాగాలేదని చెప్తాం. కానీ పౌలుశీలలు ప్రతికూలతల్లో కూడా వారు కొరడాతో కొట్టబడినప్పటికీ, వారి దేహమంతా కూడా రక్తంతో కారుతున్నప్పటికీ కూడా వారు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? శరసాలలో ఆరాధన చేస్తూ ఉన్నారు. శరసాల అనేటువంటి ఆ బంధకాల అనేటువంటి ఆ శ్రమంలో నీవు ఉన్నావా? దేవుని సాగు కూడా తెలియజేస్తున్న ప్రార్థన బిడ్డ, మోకరించి ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ పనిలో ఒక దివ్యమైన సన్నిధి నీ గృహములకు దిగి వస్తుంది, లేక మీ సంఘాలలోకి దిగి వస్తుంది, నీ ఆధ్యాత్మిక జీవితంలోకి దిగి వస్తుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవున్న మనకి మహిమ కలుగాక. వారు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేసి ఆరాధన చేయడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారితో కూడా వారి మధ్యలో నేను ఉంటానన్నారు ఆయన. ఆ ప్రతికూలతల్లో ప్రార్థన చేస్తామో ఆ పరలోక దివ్యమైన సన్నిధి దిగి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగాక. పౌలు శీలలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభించారు. వారు ఎప్పుడైతే కీర్తనలు పాడుచూ ఉన్నారో ఆ పరలోక దివ్యమైన సన్నిధి దిగి రాగానే వారు చేసిన ప్రార్థన అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. ఏమనంటే వారు ప్రతికూలతల్లో వారు చేసిన ప్రార్థన ద్వారా అందరి బంధకాలు ఊడిపోయినాయి. వీరు చేసిన ఆరాధన అనేక మందికి దీవెనకరంగా మారిపోయింది. బంధకాల్లో ఉన్న వారు విడుదల పొందారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రక్షణ కార్యాలు జరిగాయి. ఎప్పుడైతే మనము శోధింపబడుతున్నామో, మనం ఎప్పుడైతే బంధకాల్లో ఉన్నామో, అలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయగలిగి దేవుని ఆరాధన చేయగలనట్లయితే మన ఆరాధన ద్వారా మన కుటుంబంలో పనిచేస్తున్న బంధకాలు తొలగిపోతాయి. మన ప్రార్థన ద్వారా మన బిడ్డలు బంధకాల్లో ఉంటే అవన్నీ కూడా విడిపించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సాకుని తెలియజేస్తావు తల్లి, నీకు కలుగుతున్న శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవాక, తొట్టెలవాక, ప్రార్థన చేయడం మానవాక. అలాంటి పరిస్థితుల్లోనే మనం దేవుని పక్షమున నిలబడాలి. దేవుని సన్నిధిలో మనం భక్తి కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక విషయాన్ని మనం గమనిస్తాం. యోబు భక్తుడి మనం చూస్తే ఊజు దేశమందు అతడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, మంచి ప్రార్థనాపరుడు, అరుణోదయమున లేచి తన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు బలు అర్పించినటువంటి వ్యక్తి. జాగ్రత్త గమనించండి, పాత నిబంధన ప్రకారంగా బిడ్డలు ఏదైనా పాపం చేస్తే, వారు ఏదైనా పాపం చేస్తే మూడు రకాలైనటువంటి బలులు ప్రవేశపెట్టబడ్డాయి. ఒకవేళ ధనికుడు పాపం చేస్తే ఒక ఎద్దుని తీసుకొచ్చి బలి వధించాలి, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు పాపం చేస్తే ఒక గొర్రెన మేకను తీసుకొచ్చి బలి వధించాలి, లేకపోతే పేదరికములు ఉన్నవారు వాళ్ళు కనుక పాపం చేస్తే గువ్వనో పావురను తీసుకొచ్చి వధించాలి. అయితే చూడండి, యోబు ప్రార్థన చేయడం కష్టమా, బలులు వధించడం కష్టమా ఆలోచించండి. అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు, ఒక్కొక్కరి కొరకు దేవుని సన్నిధిలో రక్త ప్రోక్షణ అంటే బలులు వధిస్తూ ఉన్నాడు. అది ఎంత కష్టతరమైన పని చూడండి. నీతిని కాపాడుకుంటూ భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో చెడుతనాన్ని విసర్జించాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తన చుట్టూ, తన పిల్లల చుట్టూ దేవుడు కంచె వేశాడు. అయితే యోబు యొక్క జీవితంలో ఒక భయంకరమైనటువంటి శోధన. సాతానికి, దేవునికి మధ్యలో యోబు నిలబడి ఉన్నాడు. అయితే సాతాను దేవుని సన్నిధిలో అంటుంది, అతను ఆశీర్వదిస్తున్నావు గనక, తన చుట్టూను కంచి వేసావు గనక అతడు ప్రార్థన చేయగలుగుతున్నాడు, అతడు మందిరానికి వస్తూ ఉన్నాడు, అతడు బైబిల్ చదువుతూ ఉన్నాడు, అతడు అనుకున్నదంతా నువ్వు చేస్తున్నావు గనకనే నేను వెంబడిస్తున్నాడు, అతడు అనుకున్నది నువ్వు చేయకపోతే ఖచ్చితంగా అతడు నేను విడిచిపెడతాడంటే ప్రభు అన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లోనూ యోబు నన్ను విడిచిపెట్టడు, ఎలాంటి శ్రమలు కలిగిన యోబు నన్ను విడిచిపెట్టడు అని యోబు పక్షమున దేవుడు సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగాక. దేవుని బిడలు మనము ఈ భూమి మీద వెలుగుతున్న తారల వలె అనేక మందికి మాదిరికరంగా క్రీస్తు సాక్షులలోనే మనం బ్రతకాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. అనుకున్నది జరిగినప్పుడు, మన ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ప్రార్థన ఆలకించినప్పుడు, మనం ఎక్కడ అడుగు పెట్టినా దీవించబడుతున్నప్పుడే భక్తి కలిగి ఉండడం కాదు. మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా, మన రోగము నుంచి విడుదల పొందినా విడుదల పొందకపోయినా ఆయనే సర్వశక్తిమంతుడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభుని విడిచిపెట్టకూడదు, ప్రార్థన చేయడం మానకూడదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు జవాబు వచ్చిందా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మరో ఆలకించాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు ఆలస్యం అవుతా ఉందా,
ఖచ్చితంగా ప్రభు నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవక. ఒకవేళ నెలలు తరబడి సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావు అయినా కార్యం జరగట్లేదా, ఒక విషయాన్ని మర్చిపోవక. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యం ఏదో చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంతోషంతో విశ్వాసంతో ముందుకు సాగిపోమని దేవుని సాకుడు తెలియజేస్తా ఉన్నాను. యోబు జీవితంలో ఒకే ఒక దినమున తను సంపాదించిన ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. తన బిడ్డలు చనిపోయారు. తన దేహమంతా కూడా రోగము చేత పుండ్ల చేత నింపబడింది. ఎంతో భయంకరమైన దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైన శ్రమ! నిజంగా అలాంటి శ్రమలు ఈ రోజున భూమి మీద మనకి ఎవరు కలగట్లేదే. ఆస్తి అంతా కోల్పోయాడు. తన గర్భమును పుట్టిన బిడ్డలందరూ కూడా చనిపోయారు. ఒంటరి వాడే ఉన్నాడు. తను ప్రేమించిన ఆ స్నేహితులు కూడా తన ద్వారా మేలులు పొందిన వారే యోబును దూషిస్తూ ఉన్నారు, బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితులలో భార్య కూడా వచ్చి, అయ్యా ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థన అంటావు, ఏం చేశాడు దేవుడు మనకి, అంత నష్టమే కలిగింది, అంత శాపమే దరిద్రత మనల్ని ఏలుబడి చేసింది, ఎందుకయ్యా ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, భక్తి భక్తి అంటావు, ఆ దేవుడిని విడిచిపెట్టరాదు, దూషించి ఆయన నామాన్ని దూషించి నువ్వు కూడా చచ్చిపోరాదు అని చెప్పి తన యొక్క భార్య మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క లేఖనం తెలియజేస్తా ఉంది, తన నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదంట, దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు. చూడండి యోబు అంటాడు, దేవుని చేత మేలులు అనుభవించిన మనం, ఈ స్థితిని అనుభవించిన మనము, ఈ శ్రమను అనుభవించుట తగదా? దేవుని నామానికి మహిమ కలుగునగాక. చూడండి, అలాంటి శ్రమలలో కూడా యోబు యథార్థతను విడిచిపెట్టలేదు, కురింగిపోలేదు. దేవుడు ఖచ్చితంగా అద్భుతమును చేస్తాడు, మరలా కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆర్థిక పరిస్థితులను బట్టి చనిపోవడానికి అతడు ప్రయత్నించలేదు. చాలా పర్యాలు ఎవరు మనల్ని పట్టించుకున్నప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఆర్థిక పరమైన కుటుంబ పరమైన పరిస్థితులు బట్టి మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం మంచిది, ఈ లోకాన్ని విడిచిపెట్టడం మంచిదని అనుకుంటాం. నీవు చనిపోతావో గానీ నీ సమస్య చనిపోదు. దేవుని సాకుడు చెప్తున్నా, ధైర్యం తెచ్చుకో, పరిశుద్ధాత్మ నీకోసం రక్తం కచ్చి ప్రాణం పెట్టిన దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. జిగట గల దొంగ ఊపుల నుండి దావీదును లేవనెత్తిన వాడు, మరణకరమైన రోగాల నుంచి విడిపించిన సర్వశక్తి మంతుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. ధైర్యం తెచ్చుకోమని దేవుని సాకుడు తెలియజేస్తా ఉన్నాను. ఏ విషయంలో కృంగిపోవద్దు, ధైర్యం కలిగి ఆ ప్రతికూలతల్లో మనం ప్రార్థన చేయగలిగి దేవుని ఆరాధన చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక సహోదరుడు దేవుని సన్నిధిలో ఎంతో భయభక్తులు కలిగి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. అలా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు తన కుటుంబము ఆర్థికంగా దీవించబడతా ఉంది, ఆత్మీయంగా దీవించబడతా ఉంది, ఆరోగ్యంగా కూడా అన్ని విషయాల్లో ఆ కుటుంబం దీవించబడతా ఉంది. అతడు దేవుని మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక దినమందు అతడు తన యొక్క పడుకున్నటువంటి సమయంలో ఒక ఆ నిద్రలో ఒక దర్శనం కలుగుతూ ఉంది. ఏమనంటే ఆ సహోదరుడు సముద్రపు ఒడ్డున నడుచుకుని వెళ్తా ఉన్నాడు. నడుచుకుని వెళ్తున్న సందర్భంలో వెనుతిరిగి చూసినప్పుడు అతని వెనుకల ఇతని అడుగులు కాకుండా మరొక రెండు అడుగులు వస్తూ ఉన్నాయి. అతడు ఆధ్యాత్మికంగా గ్రహించగలిగాడు, నా అడుగులు కాకుండా మరొక రెండు అడుగులు వస్తూ ఉన్నాయి, ఇది ఖచ్చితంగా దేవుని యొక్క అడుగులే, ప్రభు నా పక్షమున ఉన్నాడు, ఆయన నాతో కూడా వస్తున్నాడు అని అనుకున్నాడు. కొన్ని దినములు గడిచాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అతని యొక్క జీవితంలో అనుకున్నటువంటి ప్రయోజనంలో ఒక భయంకరమైనటువంటి రోగం చోటు చేసుకుంది. ఆ రోగం ఎప్పుడైతే తన శరీరంలోకి వచ్చిందో తన ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది, మంచాన్ని పడిపోయాడు. ఇలా అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని విధాలు బాగున్నప్పుడు బంధుమిత్రులు వచ్చేవాళ్ళు, కానీ ఎప్పుడైతే ఇతడు అనారోగ్యానికి లోనే మంచాన్ని పడిపోయాడో ఆస్తి అంతా కూడా డాక్టర్లకి ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉన్నాడు, ఆ రోగం తగ్గట్లేదు, బంధుమిత్రులు వచ్చి వెళ్తూ ఉన్నారు, రాను రాను అతడు మరణకరమైన పరిస్థితులకి వెళ్ళేసరికి బంధువులు కూడా విడిచిపెట్టేశారు, అందరూ కూడా విడిచిపెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో తన మంచం మీద కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇదిగో బంధువులు విడిచిపెట్టేశారయ్యా, అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు, ఇప్పుడు నా దగ్గర ఏమి లేదు, ఆరోగ్యం లేదు, ఆస్తి లేదు, అందరు నన్ను విడిచిపెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతనికి మరొక దర్శనం కలిగింది. అదేమనంటే అతడు సముద్ర మార్గం గుండా ఆ వారిని ఒడ్డున నడుచుకుని వెళ్తున్నప్పుడు రెండు అడుగులు వస్తూ ఉన్నాయి. ఎనిదిరి చూస్తే అంతకుముందు ఇతను రెండు అడుగుల వెనకాల మరొక రెండు అడుగులు కనిపించాయి, కానీ ఇప్పుడు రెండు అడుగులు మాత్రమే కనిపించాయి. వెనుదిరి చూశాడు, ప్రభువా నీవు కూడా నన్ను విడిచిపెట్టేశావా అని చెప్పి ఆ సహోదరుడు వేదనతో చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభు అన్నాడంట, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు బిడ్డ, నువ్వు ఎలా నడవగలవు, ఆ రెండు అడుగులు నాయే, ఇదిగో నువ్వు నా అరచేతుల్లో ఉన్నావు అన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ముదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే, ఆయన అరచేతుల్లో మనం చెక్కబడ్డాం. ఎందుకంటే మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టినటువంటి దేవుడు, సమస్తాన్ని మన కోసం ఇచ్చిన దేవుడు ఎలాగో మనల్ని విడిచిపెడతాడు ఆయన?
నువ్వు రోగాల్లో ఉంటే ఎలా విడిచిపెడతాడు ఆయన, నువ్వు బాధల్లో సమస్యల్లో ఉంటే ఎలా విడిచిపెడతాడు? నిత్య రాజ్యానికి వారసుడిగా చేయడానికి ఈ భూమి మీద ఉన్నతమైన స్థితిలో ఉండడం కోసం నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఎలా విడిచిపెడతాడు అనుకున్నావు ప్రదేవుని బిడ్డ? కృంగిపోక, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభుని ఆరాధన చేయి. ఒకవేళ దేవుణ్ణి దూషిస్తున్నావేమో, ఒకవేళ దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని అనుకుంటున్నావేమో, దేవుని సేవకుడికి చెప్తున్నా, దేవుని పక్షం నిలబడి ఉన్నాడు. ఏ స్థలంలో ఓడిపోతున్నావో, ఎక్కడ కృంగిపోతున్నావో, అక్కడ ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇవ్వబోతాం అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని సన్నిధిలో ముందుకు సాగిపో, దేవుడు నీ కుటుంబాన్ని బలపరచునగాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ స్వరూపమైన మా తండ్రి, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోమన్నారు. ఎవరైతే ప్రభా ఈ విశ్వాస యాత్రలో ఆధ్యాత్మికంగా నీ సన్నిధిలో సాగుతూ ఉన్నారో బిడ్డలు, ఎవరైతే కుటుంబాల్లో ఆర్థిక పరమైన శోధనలు, కుటుంబ పరమైన శోధనలు ప్రభా, ఇదిగో తండ్రి ఎలాంటి బలహీనతలు వారు బంధింపబడి ఉన్నా, పరిశుద్ధాత్మదేవ వారిని విడిపించమని వేడుకుంటున్నాను, అద్భుతం చేయమని వేడుకుంటున్నాను. యోబు ప్రభా కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదంతో నింపి నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టారో, పౌలు సీలలు విడిపించి ఏ విధంగా నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టారో, నజరేయుడైన యేసు నామములో బలహీనత బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను ప్రభా. గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ప్రతి యవనస్తుని, ప్రతి విశ్వాసిని ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా విడిపించమని వేడుకుంటున్నా. వారు నా తండ్రి శ్రమలలో కృంగిపోక, నీ సన్నిధిలో ధైర్యం కలిగి ముందుకు సాగిపోవడానికి నీ శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించమని పరిశుద్ధాత్మదేవ వారి జీవితంలో మీరు కదలండి. మారాని మొదలుగా మార్చిన వారు మీరు, నీళ్లలో ద్రాక్షారసంగా మార్చిన దేవ, శూన్యంలో సృష్టిని కలగజేసిన వాడ, అద్భుతమైన కార్యాలు నీ నామాన్ని ప్రకటిస్తున్న వారి కుటుంబాల్లో జరుగునుగాకని ప్రకటిస్తున్న, ప్రతి బంధకాలు తొలగిపోనుగాకని ప్రకటిస్తున్న, విడుదల దయచేయండి, జయ జీవితాన్ని అనుగ్రహింపచేసి నీ రాకడి కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన, ప్రతి నెల 15వ తేదీ సాయంత్రం 7 గంటలకు అభిషేక స్వస్థత ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, జీవితాలను మార్చే వాక్య సందేశం. అది ఎంత భయంకరమైనటువంటి రోగముని శరీరంలో పనిచేస్తా ఉన్నా, ప్రాణాన్ని తీర్చేటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో రోగాలు వైద్య శాస్త్రములు గ్రహించలేనటువంటి శక్తి కలిగిన రోగాల్ని శరీరంలో పనిచేస్తా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని శరీరంలో పనిచేస్తున్నా, ఆ మరణపు ముళ్ళును విరిచివేయబోతా ఉన్నాడు. అప్పుల బాధల నుండి విడుదల, దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత కొరకు, కుటుంబంలో ఆశీర్వాదం కొరకు, రండి, పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో బలంగా పనిచేసే సమయం ఇదే. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎలాగైనా దేవుడిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించడానికి దేవుడు నీ పక్షమున రాబోతూ ఉన్నాడు. మా చిరునామా పాస్టర్ యోషియా బాబు గారు, పరిశుద్ధాత్మ మందిరం, శారదానగర్, మచిలీపట్నం. మీ ప్రార్థనల అవసరములకు 888-555-7718.